రేపు మంగళవారం రోజు మర్చిపోకుండా బీర్వా పైన సీక్రెట్గా ఈ నెంబర్ని రాయండి బీర్వా నోట్ల కట్టలతో నిండిపోతుంది ఇక డబ్బు వస్తూనే ఉంటుంది చాలా చాలా అద్భుతమైన అయితే మీరు చూడగలుగుతారనమాట బీర్వా అనేది అందరి ఇళ్లలో ఉంటుంది బీర్వా పైన ఈ నెంబర్ని రాయడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో వేస్తుంది మంగళవారం ఎందుకు రాయాలి అలానే కాకుండా బీర్వాపై ఏ నెంబర్ని రాయాలి అనేది వీడియోలో మనం తెలుసుకున్నాము వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటేనండి ప్రతి ఇళ్లలో ఏంటంటే బీర్వా ఉంటూనే ఉంటుంది కదా పేదవారికి కావచ్చు ధనవంతులకు కావచ్చు ఎవ్వరికైనా సరే బీర్వా ఉంటుంది అందరి ఇళ్లలో కొంతమంది ఇళ్లలో ఏంటంటే కబోర్డ్స్ ఉంటాయి కొంతమంది ఇళ్లలో బీర్వా ఉంటుంది కదా బీర్వా ఉన్నవారు అలానే కబోర్డ్స్ ఉన్నవారు కూడా ఖచ్చితంగా ఈ నెంబర్ని రాసుకోండి ఈ నెంబరు అత్యంత శక్తివంతమైనది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది అలానే కాకుండా ఏంటంటే ఈ నెంబరు ధనాన్ని సూచిస్తుంది అంటే ధనాన్ని ఆకర్షిస్తుంది ఆ ధన ద్వారాలను తెరిపిస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే బీర్వా పైన ఖచ్చితంగా ఈ విధంగా రాసుకోండి నార్మల్గా ఏంటంటే బీర్వా విషయంలో ఎప్పుడు కూడా కొన్ని తప్పులను అస్సలు చేయకూడదు అలా కనుక చేస్తే బీర్వాలో ఎంత డబ్బు పెట్టినా సరే అసలు నిల్వనే నిల్వదనమాట ఆ డబ్బు అంటే ఈ రోజు పెడితే రేపు ఖర్చు అయిపోతుంది అలానే కాకుండా మీరు ఎంత సంపాదించి బీర్వాలో దాచుకుందామన్నా సరే అది దాగదు ఆ డబ్బు అనమాట అందుకే బీర్వా దగ్గర ఎప్పుడు కూడా కొన్ని నియమాలను తప్పనిసరిగా ఆచరించాలని మనకు వాస్తు నిపుణులు కావచ్చు అలానే ఏంటంటే శాస్త్రాలు కావచ్చు చెప్పడం జరుగుతూ అన్నమాట మీరు ఏం చేయండి అంటే కనుక మనం నార్మల్గా కనీసం అంటే నెలలో ఒక్కసారైనా సరేనండి మన బీర్వాని మనం శుభ్రం చేసుకోవాలి చాలామంది బీర్వ తిరవగానే ఏంటంటే బొద్దింకలు చచ్చిన వాసన వస్తుంది అలానే కాకుండా ముక్క ముక్క వాసన వస్తూ ఉంటుంది అలాగే వచ్చేసి ఏంటంటే చిందరవందరంగా ఉంటూనే ఉంటుంది ఎందుకంటే టైం లేక మనం చద్దుకోము అలానే కాకుండా ఏంటంటే మనకు అంత సమయం ఉండదు ఉండే బిజీ బిజీ లైఫ్లో ఎలా పడితే అలా వేస్తూ ఉంటాము అలా ఉంటే లక్ష్మీదేవి అస్సలు ఇష్టపడదు బీర్వాని నార్మల్గా కుబేర స్థానం అంటారు అంటే మనం బీర్వాలో కీలక పత్రాలు డబ్బు నగలు బంగారు ఆభరణాలు అలానే ఏంటంటే ఇంకా కొన్ని అంటే వస్తువులను మనం పెట్టుకుంటూ ఉంటాము ముఖ్యంగా ఏంటంటే డబ్బు బంగారం లక్ష్మీదేవి కాబట్టి ఏంటంటే ఆ లక్ష్మీదేవి ఎక్కడైతే శుచి శుభ్రత ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఉంటుంది ఒకవేళ అలా లేకపోతే ఆ తల్లి అస్సలు కూడా మన ఇంట్లోకి ఆకర్షించబడదన్నమాట అంటే ఆ ప్రదేశంలో ఉండటానికి ఆ తల్లి ఇష్టపడదు ఎందుకంటే బీర్వా అంతా కూడా చిందరవందరంగా ఉంది కదండి అలాంటి ప్లేస్ అంటే అమ్మవారికి నచ్చదు అందుకే మీరు ఎప్పుడు కూడా అండి బీర్వాలో అంటే అంటే ప్రతిరోజు కాకుండా కనీసం వారానికి ఒకసారి అయినా సరే బీర్వాలో బట్ట లు మంచిగా చర్దుకోండి అంటే చిందరవందరంగా మనం ఏంటంటే టైం అయిపోతుంది మనం పనికి వెళ్ళాలనేసి తొందర తొందరగా బట్టలు తీస్తాము వేసుకుంటాము పిల్లలు మనం అందరం కూడా ఏంటంటే బట్టలు ఎలా పడితే అలా గుంజేసి పడేస్తూ ఉంటాం కదా అలా కాకుండా నార్మల్గా ఏంటంటే బీరువాలో కొంచెం బట్టలు మంచిగా పెట్టుకోండి అలానే మనం చేసే అతి పెద్ద తప్పండి ఈ తప్పు వల్ల ఏంటంటే నైంటీ నైన్ అంటే పర్సెంట్ దగ్గర డబ్బు అనేది ఉండదు బీరువాలో చాలా వరకు కూడా మనం ఏదైనా సరే అంటే షర్ట్ కానీ లేకపోతే మనం ఏదైనా సరే అంటే చీర కానీ మనం కట్టుకొని వెళ్ళినప్పుడు డ్రెస్ కానీ వేసుకొని వెళ్తాం ఏదైనా ఫంక్షన్స్ కావచ్చు లేదంటే ఎవరైనా పిలిస్తే పక్కవారి కోసం కూడా మనం వెళ్తూ ఉంటాం కొన్నిసార్లు కొన్ని పనుల మీద బయటికి వెళ్తాం వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం వేసుకున్న డ్రెస్సు ఇప్పేసి వెంటనే ఏంటంటే బీరువాలో పెడతాం అదేంటంటే మనం వేసుకొని పెడతా అంటే పోతాం కదండి అది మనం ఒంటి మీద పడిన ప్పుడు ఆ చెమటంతా కూడా ఆ డ్రెస్ కావచ్చు శారీ కావచ్చు షర్ట్ కావచ్చు తీసేసుకుంటుంది అలా తీసేసుకున్న దాన్ని తీసుకెళ్ళి మనం బీరువాలో పెడతాము అలా పెడితే చా అది చాలా వరకు కూడా ఏంటంటే అది అంటే మైలా వరకే అయిపోతుంది కదండి మార్చిన బట్టల కిందికే వస్తుంది అలా కాకుండా మీరు ఏంటంటే గుర్తుపెట్టుకోండి కొంచెం సేపు గాలికి వేసి అంటే కొంచెం ఆరిన తర్వాత కొంచెం చెమట వాసన పోయిన తర్వాత ఏంటంటే బీరువాలో పెట్టుకున్న సరిపోతుంది తేగానే వెంటనే బీరువాలో పెట్టకూడదు ఒకవేళ మీకు వీలుంటే ఆ బట్టలని నీళ్ళల్లో తీసేసి బీర్వాలో పెట్టుకోండి అలా మంచిది కానీ ఒంటిపై వేసుకుని వెళ్ళిన బట్టల్ని తీసుకొచ్చి మళ్ళీ బీరువాలో పెట్టడం అది చాలా తప్పండి అలా చేస్తే అవి మాసిన బట్టల కిందికే వస్తాయి కాబట్టి అక్కడ ఆ ప్లేస్లో అస్సలు కూడా అండి అమ్మవారికి నచ్చని ప్లేసు అలానే ఆ తల్లి అస్సలు ఇష్టపడదు ఉండదనమాట అందుకే మన డబ్బు నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది బీరువాలో ఎంత పెట్టినా కానీ మన దగ్గర సంపాదన అనేది ఉండనే ఉండదనమాట అందుకే ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించండి చాలామందికి తెలుసుంటుంది కానీ కొంతమంది చేసుకునే చేసుకోరు అంటే ఏ ముందులే బీర్వాలు ఎవరు పెట్టుకుంటున్నారు ఇలా రేపు డబ్బులు అందరూ కూడా అంటే ఏటీఎం కార్డ్స్ వాడుతున్నారు కదా అనుకుంటారు కానీ బంగారాన్ని అయితే మనం బీరువాలో పెడతాం కీలకమైన పత్రాలను కూడా మనం పెడతాం కదా అవేంటంటే మళ్ళీ మళ్ళీ తాకట్లోకి వెళ్లకుండా మనం అంటే అందరి దగ్గర అందరికీ ఏటీఎం కార్డ్స్ ఉంటావు కదండి కాబట్టి ఏంటంటే గుర్తు పెట్టుకోండి చక్కగా బీర్వాలు ఎప్పుడు కూడా నీట్గా సర్దుకోండి అంటే బంగారం డబ్బులు పెట్టే ప్లేస్ కావచ్చు మనం పెట్టుకునే బట్టలు కావచ్చు ఇవన్నీ కూడా నీట్గా ఉండేలాగా చూసుకోండి ఆ తర్వాత బీరువా దగ్గర వారానికి ఒకసారి అయినా సరే ఖచ్చితంగా ధూపం వెయ్యండి ధూపం వేస్తే బీరువా దగ్గర ఉండే దృష్టిశక్తులు బయటికి వెళ్ళిపోతాయి బీర్వా ఎప్పుడు కూడా డబ్బుతో ఉంటూనే ఉంటుంది అలానే కాకుండా బీర్వా ఎప్పుడు కూడా అంటే అమ్మవారి యొక్క రూపాన్ని తీసుకుని ఉంటుంది అలానే బీర్వా తెరవగానే ఎప్పుడు కూడా అండి మంచి వాసన రావాలి మంచి వాసన అంటే కనుక నార్మల్గా మనం సెంటు కొట్టాల్సిన అవసరం లేదు మనం అంటే మంచి వాసన అంటే ముఖ వాసన రాకుండా ఉంటే సరిపోతుంది ఇక ఆ తర్వాత బీర్వా పైన తప్పనిసరిగా ఏంటంటే స్వస్తి గుర్తు వేసుకుని ఉండాలి ఈ స్వస్తి గుర్తు లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది కాబట్టి స్వస్తి గుర్తు తప్పకుండా వెయ్యండి మీరు పసుపుతో వేసిన పర్వాలేదు అలానే గంధంతో వేసుకున్న పర్వాలేదు కానీ స్వస్తి గుర్తయితే బీరువా పైన ఉండాలి అలా ఉంటేనే మంచిది అనమాట బీర్వా లక్ష్మీ కళను తీసుకొస్తుంది ఇక అలాగే కాకుండా ఏంటంటేనండి బీర్వాలో చాలా వరకు కూడా నెగిటివ్గా ఉంది బీర్వాలో ఎప్పుడు కూడా ధనం ఉండదు ఎంత సంపాదించి బీరువాలో దాచుకుందామన్నా కానీ డబ్బే ఉండనే ఉండదండి అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఒక చిన్న బౌల్ని తీసుకుని అందులో గుప్పెడంత ఉప్పుని పోసి రెండు లవంగాలను పెట్టేసి ఆ బీరువా పైన కావచ్చు బీరువా కింది భాగంలో కావచ్చు మనం ఏంటంటే ఉప్పు పాత్రని పెట్టుకోవాలి ఇది నెలకొకసారి మార్చుకోవాలండి ప్రతిదినం కూడా మార్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదనమాట నెలకు ఒకసారి మార్చుకోవాలి పాతది తీసి పడేయాలి కొత్తది వేసుకుని మళ్ళీ పెట్టుకోవాలి ఇలా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందనమాట ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు అలానే కాకుండా లక్ష్మీదేవికి ఇలా చేయటం చాలా ఇష్టము అంటే ఉప్పు పరిహారం కదా అమ్మవారికి చాలా ఇష్టం అనమాట కాబట్టి విధంగా ఆచరించుకోండి ఇక అనంతరం వచ్చేసి మనం ఇలాంటి చిన్న చిన్న నియమాలు అయితే ఖచ్చితంగా బీరువా దగ్గర పాటిస్తే మన డబ్బు కావచ్చు మన బంగారం కావచ్చు అంటే చక్కగా ఒదిగి ఉంటుందన్నమాట అలానే ఉంటుంది ఎక్కువ తాకట్లోకి వెళ్ళదు ఇప్పుడు చెప్పే విధంగా ఈ నెంబర్ని బీర్వా పైన రాసుకోండి మంగళవారం ఎందుకు రాయాలంటే కనుక మంగళవారమే రాయాలండి మంగళవారం రాయడం వల్ల అంటే మంచి ఫలితాలు వస్తాయి ఇలా మనం ఒక విషయం చెప్పుకోవాలంటే ఇది మంగళవారం అనే కాదు ఏ రోజైనా సరే రాసుకోవచ్చు అంటే నార్మల్గా శనివారము బుధవారం అతిథుల్లో రాయకూడదు మిగతా వారాల్లో రాసుకోవచ్చు మంగళవారం రాసిన మంచి ఫలితమే వస్తుందన్నమాట కాబట్టి మీరు ఏం చేయనంటే కనుక బీర్వా పైన ఈ నెంబర్ని సీక్రెట్గా రాయండి ఎవరికి చెప్పకండి అంటే ఇప్పుడు మన బీర్వా అనేది చాలా చాలామంది బెడ్రూమ్స్లో ఉంటుంది కదా అందరు కూడా అంటే వచ్చిన వాళ్ళు కావచ్చు మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు బెడ్రూమ్లోకి డైరెక్ట్గా ఎవరు వెళ్ళరు కదండి కాబట్టి ఏంటంటే మీరు పెట్టుకునే బీర్వా అంటే అందరికీ కనిపిస్తుంది అనుకుంటే కొంచెం చాటు ప్రదేశంలో బీర్వా పైన నెంబర్ని రాయండి ఎవరికి కనిపించదు అనుకుంటే కనుక ఎదురుగా రాసుకోండి సరిపోతుంది కానీ సీక్రెట్గా మాత్రం ఈ నెంబర్ని రాయండి ఎవరికి చెప్పకండి ఇలా రాసాము ఇలా రాసుకుంటే మాకు డబ్బు ఉంటుంది అని మనం చెప్పుకోకూడదు కొన్ని ఏంటంటే విశ్వంలో అత్యంత శక్తివంతమైనవి కొన్ని నెంబర్స్ దైవానికి అంకితం చేయబడతాయి అంకె శాస్త్ర ప్రకారం నెంబర్స్ చాలా ప్రాధాన్యత ఉంటుంది నెంబర్స్ అనేవి చాలా పవిత్రతను కలిగి ఉంటాయి నెంబర్స్ అనేవి మానవ జీవితంలో అంటే కొత్త మలుపులను ఎలాగైతే డబ్బుని కూడా అలాగే ఆకర్షిస్తాయి దైవానుగ్రహాన్ని కూడా ఇవి అలాగే కలిగించేలాగా చేయటానికి ఉపయోగపడే నెంబర్స్ ఈ నెంబర్స్ అనమాట కాబట్టి మీ బీర్వా పైన మీరు స్వస్తి గుర్తు వేసే దగ్గర చిన్నగా ఏంటంటే బీర్వా పైన నెంబర్ని రాసుకోండి దీన్ని కూడా ఏంటంటే పసుపుతో కావచ్చు గంధంతో కావచ్చు రాయచ్చు అంటే అరచేతిలో చిటికడంత పసుపుని తీసుకొని అందులో రోజు వాటర్ కావచ్చు మంచి నీళ్ళు కావచ్చు అంటే కావచ్చు పోసేసుకొని ఆ తర్వాత రాయండి రాసేటప్పుడు ఒకవేళ మీ దగ్గర అత్తరు ఉందనుకోండి ఆ అత్తరు మనందరికీ తెలిసిందే కదండి మంచి వాసనను కలిగి ఉంటుంది లక్ష్మీదేవికి చాలా ఇష్టం కదా ఒకవేళ అత్తరు ఉంటే అది కూడా ఏంటంటే కలపండి రెండు మూడు డ్రాప్స్ వేయండి ఎందుకంటే రాసినప్పుడు మంచి వాసన వస్తుందండి అది రెండు చుక్కలు కూడా ఏంటంటే కనుక మంచి వాసనను కలిగి ఉంటుంది అనమాట ఇలా రెండు చుక్కలు వేసేసి కూడా మీరు ఏంటంటే బీరువాపై రాసుకోవచ్చు అనమాట ఇలా రాయటం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలిగి సంపద పెరుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది ధనానికి లోటు ఉండదు బీర్వాలో మనము అంటే ఎంత సంపాదించుకున్నా కానీ మనం పెట్టుకున్నా ఒక్కొక్కసారి ఉండదు కదా అలా ఆ డబ్బు స్థిరంగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఈ నెంబర్స్కు అంతటి శక్తి ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా ఏంటంటే ఇక్కడ చూయించే విధంగా ఇలా ఈ నెంబర్ని రాసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి ఈ రెండు నెంబర్లు రాయకండి పైన చూపిస్తున్నాం కదా త్రిబుల్ ఎయిట్ అనే నెంబరు ఈ నెంబర్ ఏంటంటే కనుక ధనాన్ని ఆకర్షిస్తుంది డబ్బుని పెంచుతుంది అంటే మన ధన సంపాదన రెట్టింపు చేస్తుంది బీర్వాలో పెట్టిన డబ్బుని నిరంతరం అంటే బాగుండేలాగా చూస్తుంది ఎక్కువ ఖర్చులు కాకుండా చూస్తుంది ఈ రెండో నెంబర్ ఉంది కదా ఈ నెంబర్ ఏంటంటే కనుక అండి లక్ష్మీదేవి ఆకర్ష శక్తిని పెంచడానికి ఉపయోగపడే నెంబర్ అనమాట అంటే మా ఇంట్లో లక్ష్మీదేవి ఉండటం లేదు మా బీర్వాలో మేము డబ్బు పెడితే అయిపోతూ ఉంటుంది అంటే ఎన్నిసార్లు బీరువాలో డబ్బు పెట్టినా పోతూనే ఉంటుందని భావించుకుంటారు కదా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి బీరువాకు అలాగే అందులో పెట్టిన డబ్బు ఇంకా రెట్టింపవాలని భావించుకుంటారు కదా అలాంటి వాళ్ళకి కింద చెప్పబడిన నెంబరు ఉపయోగపడుతుంది పైన నెంబర్ ఏంటంటే కనుక డబ్బుని ఆకర్షిస్తుంది బీరువాలో పెట్టుకున్న డబ్బు ఉండటానికి అవకాశం ఉంటుంది కింద నెంబర్ ఏమంటే కనుక రెండు అంటే ఆ డబ్బుని రెట్టింపు చేయడానికి ఉపయోగపడుతుంది త్రిబుల్ ఎయిట్ అనే నెంబర్ ఏంటంటే చాలా పవిత్రమైనది కింద వన్ డబల్ సిక్స్ డబల్ ఫైవ్ ఎయిట్ నెంబర్ అంటే ఇందులో ఫైవ్ ఉంది కదండి ఈ ఫైవ్ అనే నెంబర్ కావచ్చు ఆరు అనే సంఖ్య ఐదు అనే సంఖ్య లక్ష్మీదేవికి చాలా ఇష్టం పైన చెప్పిన నెంబరు డబ్బుని స్థిరంగా ఉంచితే రెండో కింద చెప్పిన నెంబర్ ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సంపూర్ణంగా కలిగించి సంపదను పెంచుతుంది ఆ అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చునేలాగా చేస్తుంది ఈ రెండు నెంబర్ కూడా అత్యంత పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి చాలా శక్తిని కలిగి ఉండే నెంబర్స్ అనమాట అంకే లో ది బెస్ట్ నెంబర్స్గా పరిగణిస్తారు ధనం రావాలి ధనం ఆకర్షించాలి నాలుగు వైపుల నుంచి కూడా డబ్బుని సంపాదించాలి అనుకునే వారికి ఈ నెంబర్స్ బాగా ఉపయోగపడతాయి ఎందుకంటే మనం నాలుగు దారుల నుంచే కదా సంపాదించుకొని బీర్వాలో దాచుకుంటాము బీర్వాలో అంటే డబ్బు దాస్తూ ఉంటాం కొంతమంది దగ్గర మనం చూస్తుంటాం కదా ఎప్పుడు కూడా బీరువాలు కనీసం ఒక ఐదు వేలు ఉండేలాగా చూసుకుంటారు కొంతమంది ఇళ్ళలో అయితే రూపాయి కూడా బీర్వాలో ఉండనే ఉండదు కాబట్టి ఏంటంటే మీ బీర్వాలో కూడా ధనం ఉండాలి మీ బీర్వాలో కూడా డబ్బు స్థిరంగా ఉండాలి మేము పెట్టిన డబ్బు ఇంకా పెరగాలి అనుకునేవారు ఖచ్చితంగా ఖితంగా ఇందులో మీకు ఉపయోగపడిన నెంబర్ రాసుకోండి ఏ నెంబర్ రాసినా పర్వాలేదు కింది నెంబర్ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగిస్తే పై నెంబరు డబ్బుని స్థిరంగా ఉంచుతుంది ఇలా మీరు అంచనా వేసేసుకుని మీకు నచ్చిన నెంబర్ని రాసుకోండి రెండు నెంబర్లు కూడా బాగా పనిచేస్తాయి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తాయండి కాబట్టి మనకు మంచి శుభ ఫలితాలను ఇస్తాయి అలాగే వచ్చేసి ఏంటంటే అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగిస్తాయి అనమాట అంటే నార్మల్గా డబ్బు అంటేనే లక్ష్మీదేవి కదండి అంటే సంపదలకు ఆదిదేవత లక్ష్మీదేవి కాబట్టి అమ్మవారి అనుగ్రహం కలిగి సంపాదన పెరగడం ని మనం భావించుకుంటే తప్పనిసరిగా ఏంటంటే ఇలాంటి నెంబర్స్ మన పైన రాసుకోవాలన్నమాట చాలామంది కూడా పైన ఏంటంటే స్టిక్కర్స్ అంటించుకుంటారు కొన్ని నెంబర్స్ని తెచ్చి అంటే లక్కీ నెంబర్స్గా తగిలించుకుంటూ ఉంటారు కొంత మంది ఏంటంటే అంటించుకుంటూ ఉంటారు కదా అలా కాకుండా ఒక్కసారి ఇలా రాసి చూడండి మీరే ఆశ్చర్యపోయే ఫలితాలను చూస్తారు మీరైతే షాక్ అయిపోతారండి నిజంగా ఈ నెంబర్స్ ఏంటంటే కనుక విశ్వంలో అత్యంత పవిత్రమైన నెంబరు అంటే శక్తి ఎక్కువగా ఉంటుంది నెంబర్స్కి దైవానుగ్రహం ఉంటుంది అనమాట ఈ ఐదు అనే సంఖ్య లక్ష్మీదేవికి చాలా ఇష్టము అలానే కాకుండా త్రిబుల్ అయిట్ ఉంది కదండీ మన డబ్బుని అంటే పెంచడానికి ఉపయోగపడుతుంది డబ్బు ఒకవేళ అంటే మనం తీస్తే ఎలాగో అది ఖర్చు అయిపోతుంది కాకపోతే మనం కొన్నిసార్లు హృదయా ఖర్చులు ఎక్కువగా చేస్తాం కదండి హృదా ఖర్చులు అధికంగా అయిపోతూ ఉంటాయి ఏం చెయ్యాలో అర్థం కాదు ఎందుకో డబ్బంతా కూడా నీళ్ళలాగా ఖర్చు అయిపోతుంది మా చేతిలో అస్సలు కూడా డబ్బు ఉండదు అని మనం బాధపడిపోతాం కదా అలాంటి వాళ్లకు డబ్బు బీరువాడు ఎప్పుడు కూడా కనిపిస్తూ ఉండేలాగా కనిపించేలాగా కనిపిస్తూ ఉండేలాగా ఉపయోగపడే పరిహారం అనమాట చాలా చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుందండి ఒకసారి పరిపూర్ణ నమ్మకంతో చెయ్యండి కానీ నెంబర్స్కి చాలా శక్తి ఉంటుంది నెంబర్స్ చాలా పవిత్రతను కలిగి ఉంటాయి నెంబర్స్ ఏంటంటే కనుక కొంతమంది లక్కీ నెంబర్స్గా కూడా భావించుకుంటూ ఉంటారు కొంతమందికి ఏంటంటే అదృష్ట నెంబర్స్ ఇలా ఉంటూ ఉంటాయి కదండి అలాగే కొన్ని దైవాలకు సంబంధించిన నెంబర్స్ కూడా ఉంటూ ఉంటాయి అనమాట కొన్ని అంటే దేవతలకు అంకితం చేయబడే నెంబర్స్ కూడా ఉంటాయి అలాంటి నెంబర్స్ ఈ నెంబర్స్ అండి ఇవేంటంటే విశ్వంలో కావచ్చు అలానే ఏంటంటే కనుక ప్రకృతిలో కావచ్చు ఇవి చక్కగా అంటే వాటి యొక్క శక్తులను అనుసరించుకొని ఈ నెంబర్స్ని రూపొందించడం జరిగిందనమాట ఈ నెంబర్స్కి ఏంటంటే కనుక న్యూమరా అంటే న్యూమరాలజీ ప్రకారము చాలా పవిత్రమైనవిగా కూడా పరిగణించబడుతుంది కాబట్టి ఈ నెంబర్స్ని బీరువా పైన రాసుకోవటం వల్ల మంచి ఫలితాలను చూస్తాము ఈ నెంబర్స్ ఎక్కువగా ఏంటంటే ఎక్కువగా అంటే పెద్ద పెద్ద కోటేశ్వరులు వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్స్గా కూడా పెట్టుకుంటారు అలానే కాకుండా ఏంటంటే మొబైల్లో కూడా కొంతమంది పైన కావచ్చు వెనక భాగంలో కావచ్చు నెంబర్స్ని రాస్తారు కొంతమంది డబ్బుపై కూడా రాసేసి పర్సులో పెట్టుకుంటారు కొంతమంది బీర్వాలో రా అంటే బీరువాపై రాస్తారు కానీ ఇప్పుడు ఈ నెంబర్ ఏంటంటే కనుక బీర్వాపై రాసేది అని ఏంటంటే అంక్యాశాస్త్రంలో చెప్పబడుతుంది అనమాట కాబట్టి అంక్యాశాస్త్ర ప్రకారము ధనం పెరగాలి ధనం రావాలి సంపాదన ఎప్పుడు కూడా నిలకడగా ఉండాలి అని భావించుకునేవారు ఖచ్చితంగా బీర్వాపైన ఈ నెంబర్స్ని రాయాలని చెప్పడం జరుగుతుంది మీ సంపాదన పెరిగి మీ డబ్బు రెట్టింపు అవ్వాలి మీ డబ్బు బీర్వాలో పెడితే ఖర్చు కాకూడదు బంగారం తాకట్లోకి వెళ్ళకూడదు అనుకునేవారు ఖచ్చితంగా మంగళవారం పూట బీర్వాపైన ఈ నెంబర్ని రాయండి ఇంకా తిరుగుండదు